ఒక రాజుల కాలం నాటి సినిమాను తీయాలంటే మామూలుగా ఏళ్ల తరబడి టైం పడుతుంది. కానీ ఒక అద్భుతమైన కథతో పాటు ఒక హార్డ్ వర్క్ చేసే నటుడు, ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఒక కత్తి లాంటి టీం దొరికితే ఎలా ఉంటుంది? అదిగో గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్లా ఉంటుంది. అణువణువు రోమాలు నిక్కపొడిచే విజువల్స్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపంతో గంభీరమైన ఆయన స్వరం నుండి వినబడే మాటల మాయాజాలం, వహ్వా అనిపించే రేంజ్ లో క్రిష్ తీసిన అద్భుతం శాతకర్ణి. ఈ ట్రైలర్ వర్ణనాతీతం అంటే చాలా చిన్న మాటేమో. వార్ ఎపిసోడ్ నుంచి రొమాంటిక్ సీన్స్ వరకు, సెంటిమెంట్ నుంచి ఉద్రేకం వరకు చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. నూతనంగా నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరాయి దేశస్థుల నెత్తుడితో ప్రక్షాళన చేద్దామంటూ బాలయ్య అంటుంటే నిజంగానే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. దేశం మీసం తిప్పుదామంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచే వైవిధ్యభరితమైన వీరగాథ గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవనుంది. అసలు ఇంత స్పీడ్గా ఒక గ్రాఫిక్ సినిమాను రూపొందించడం, దాన్ని రిలీజ్కి రెడీ చేయడం అనేది నిజంగానే అద్భుతమైన హార్డ్ వర్క్ అని చెప్పాలి. అందుకే మనం క్రిష్ను అభినందించాల్సిందే.